సౌమ్యుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాను అగ్రగామిలో నిలిపి జిల్లాలో తనదైన ప్రత్యేక ముద్రను వేసిన కలెక్టర్ హనుమంతరావుని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. గత 3 సంవత్సరాల 10 నెలల పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా సేవలు అందించి బదిలీపై వెళ్తున్న హనుమంతరావుకు నూతనంగా వచ్చిన కలెక్టర్ శరత్కు జిల్లా అధికారుల సంఘం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ శరత్ అన్ని విషయాల్లో మంచి ప్లానర్ అని ఏ కార్యక్రమాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజశీష, వీరారెడ్డి, డిఆర్ఓ రాధికారమణి, జిల్లా అధికారులు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మారాములు, సెక్రటరీ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించడమే కాకుండా హద్దులు పాతడమే కాకుండా రిజిస్టర్స్ కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా కాదు, సొంత డిజైన్. అది చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడే ఉన్నాయి, ఒక బైబిల్ లాగా ఉంటుంది ఆ రిజిస్టర్. బట్ అటువంటి ఒక పర్మనెంట్ డాక్యుమెంట్స్ అంటే డిపార్ట్మెంట్ ఒక ఎస్ఎన్టీ క్రియేట్ చేసినటువంటి కలెక్టర్ గారికి కూడా మనందరి తరఫున గట్టి చెప్పడంతో అభినందన. వారు ఇప్పుడే కాదు, మేము ట్రైనింగ్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి కూడా వారు కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నేనైతే గడా ఎట్లా చేశానో వారు కడానైనా సరే కడాను కుప్పం ఏరియా డెవలప్మెంట్ దాన్ని కూడా వారు చేసి స్పెషల్ ఆఫీసర్గా నా పాత్ర ఏదైతే ఉందో మీ గడాలో చేసిన పాత్ర అక్కడ చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించిన వ్యక్తి వారు. తర్వాత వారి హయాంలోనే స్మితా మేడం వారు ఉన్నప్పుడు నన్ను మౌన రాడియోగా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ గడా స్పెషల్ ఆఫీసర్గా సీఎం గారు సూచన మేరకు రావడంలో కూడా వారి పాత్ర ఉంది. తర్వాత కూడా గడాలో ఉన్నప్పుడు కూడా వారు ఎంతో సూచనలతోటి మనం గడాన్ని కూడా ముందు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు నన్ను నాకు అవకాశం వచ్చింది ఆయన ఎప్పుడైనా నేను కోరుకునేది నాకంటే ముందే ఉండాలి. ఎందుకంటే నేను జాయింట్ కలెక్టర్గా ఇప్పుడే 3 ఇయర్స్ 7 మంత్ చేస్తే కలెక్టర్గా 3 ఇయర్స్ 10 మంత్ చేశాను. సో దట్ ఈస్ ది గెలుపు ఎవరికి కావాలి, శిష్యుడు ఇంకా గెలుపు కావాలనేది కోరిక. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా నేను కొత్త చేసి వచ్చాను. ఇప్పుడు ఆయనకు కూడా చాలా మంచిగా జరగాలి, అక్కడ ఇంకా ఆయన మంచి పేరు రావాలి. ఇంకా పట్టణ పల్లె ప్రగతి, ఆ పల్లె ప్రగతి కార్యక్రమంలో సీఎం గారి ఆశయాల అనుగుణంగా మనం పనిచేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు పల్లె ప్రగతి కూడా ఇంకా దిగ్విజయకృత ఉత్సవంతో పని జరుగుతుందనే ఆశ తప్పకుండా ఉంది. వారి నిర్దేశంలో మరి మీకు తెలుసు పల్లెలు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం.